తర్వాత కాంబినేషన్లో నేను కర్రీ తాలింపు చేస్తున్నాను. సో దీనికని ఇక్కడ మనకి ఇది కొద్దిగా ఇట్లా వేయించి తీసుకోవాలన్నమాట, ఎక్కువ కాకుండా అలా వేయించి తీసుకోవాలి. తర్వాత దీనికి ఇక్కడ ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా వెళ్తుంది అంతా ఇలా కట్ చేసి పెట్టాను. దీంతో మనం ఇలా ఈ రైస్ కూడా కొద్దిగా వేస్తామన్నమాట, వేసి అది బాగా రోస్ట్ కావాలి. సో ఎర్రగడ్డ కొద్దిగా తొందరగా వస్తానికి సాల్ట్ వేస్తున్నాను. సో ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను, దీంట్లోకి జీలకర్ర వేస్తున్నాను. సో ఇది వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు
ఇవి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయాయి. దీంట్లోకి లాస్ట్లో మనం పప్పు వేస్తున్నాం. సో ఇలా మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషన్, చాలా హెల్తీ ఫుడ్. సో మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.